పరిశ్రమలో అఫైర్లు కొత్తేమి కాదు. అసలు అఫైర్లు అన్న మాటకి వస్తే అది వాళ్ళకి పెద్ద విషయం కూడా కాదు. వరుసగా బాయ్ ఫ్రెండ్లని మారుస్తూ అప్పట్లో వాడతల్లో నిలిచింది నయనతార. ప్రభుదేవ, శింబు, ప్రస్తుతం విఘ్నేష్ శివన్లతో ఈ అమ్మడు అఫైర్లు నడిపింది. ప్రస్తుతం అదే తరహాలో వార్తల్లో దుమారం రేపుతుంది ఒక ఆల్రౌండ్ బ్యూటీ. ఆ వివరాలేంటో తెలియాలంటే వాట్స్ ది స్టోరీ. తమిళ సినీ పరిశ్రమలో చాలా విలక్షణంగా కనిపించే అమ్మాయిలో ఆండ్రియా జెరెమీ ఒకరు. ముందు సింగర్ గా పరిచయమయ్యి ఆ తర్వాత నటిగా మారి బహుముఖ ప్రజ్ఞను చాటిన అమ్మాయి ఈమె. తెరపై ఎప్పుడు బోల్డ్ క్యారెక్టర్లు చేసే ఆండ్రియా వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడు చర్చనీయాంశమే. ఒకప్పుడు తనకి తమిళ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరైన అనిరుద్ధ్ రవిచంద్రన్ కి అఫైర్ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇలా చాలా మోడర్న్ గా కనిపించే ఆండ్రియా ఎఫ్ఐఆర్ రూమర్లతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. యుగానికి ఒక్కడు మరియు తుపాకీ చిత్రాల్లో సింగర్ గా యాక్టర్ గా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైన ఈ అమ్మడు సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ తో ఓ సందర్భంలో ముత్తులాడిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా ఆమె బ్రోకెన్ వింగ్ పేరుతో ఓ పుస్తకం రాసింది. రియాలిటీకి దగ్గరగా ఉండే పద్యాలతో కూడిన ఈ పుస్తకం పరోక్షంగా తన వ్యక్తిగత జీవిత విశేషాల్ని బయటపెట్టింది. ఇలా తన రచన ప్రస్థానాన్ని ప్రారంభించి తనలో ఈ కోణం కూడా ఉందని చాటుకుంది. ఈ బుక్ లాంచ్ చేసిన సందర్భంగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది ఆండ్రియా. ఆమె ఓ పెళ్లైన వ్యక్తితో లవ్ అఫేర్ నడిపిందట. తనకి పెళ్లి అయింది అని తెలిసి కూడా తనతో ప్రేమ వ్యవహారం నడిపిన తన అనుభవాన్ని మీడియాతో షేర్ చేసుకుంది. అతను ఆమెను శారీరకంగాను మానసికంగాను తీవ్ర స్థాయిలో వేధించాడట. అవును, నేను ఓ పెళ్లైన వ్యక్తిని ప్రేమించాను. అతడు నన్ను మానసికంగా శారీరకంగా వేధించాడు. దీని భరించలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. తిరిగి కోలుకోవడానికి ఎన్నో దారులను తనకు తాను ఆవిష్కరించుకొని ఒక స్థాయిలో దుర్వ్యసనాలకు అలవాటయ్యాయి. అందులో నుంచి బయటకు వచ్చి ఆయుర్వేద చికిత్స తీసుకున్నా అంటూ బోల్డ్ గా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది ఈవిడ. ఈ బాధలోనే బ్రోకెన్ వింగ్ పుస్తకాన్ని రాశానంటూ ఈ సమస్యల నుంచి బయటపడేందుకే సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నా అని ఆండ్రియా వెల్లడించింది. విశేషం ఏంటంటే ఇప్పుడు ఆండ్రియా తనకు ఎదురైన చేదు అనుభవం తరహాలోనే ఉండేలా ఓ సినిమాలో క్యారెక్టర్ చేసింది. ఆ చిత్రం పేరు తరమని. అందులో ఆమె పెళ్లైన భర్త నుంచి విడిపోయి ఉంటుంది. వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకోగా అతను ఆమెను శారీరకంగా మానసికంగా వేధిస్తాడు. అదే కథపై రియాలిటీకి దగ్గరగా సినిమా వస్తుంది అని తెలిపింది. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. 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 అసలు ఈ పేరులో వచ్చింది మీకు అసలు 2 అవర్స్ లవ్. Unexpectedly they will meet in some place. They will be having only 2 hours of duration. And ee cinema ki meer direction chesaranta ela andi direction hero actually chaala mandi ki digest chesukodam kashtam okare actor director ante ego feeling addam vastadi అంటే ఎప్పుడైనా అనిపించిందరే నేను రెండు ఒకటేసారి ఎందుకు పెట్టుకున్నారు అబ్బాయి. ఇప్పుడు 6 o'clock 7 o'clock ప్యాక్ అప్ అయిన తర్వాత యూనో రేపటి షూట్ గురించి విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఇస్ ద కాస్ట్యూమ్ వాట్ ఇస్ అట్లా మొత్తం చేసి 10 o'clock.